పలువురు నేతలు పోటి పడుతున్నారు దీంతో రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవి ఎవరికి దక్కుతుందని దానిపై ఆసక్తి నెలకొంది తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తనకు బీజేపీ చీఫ్ పదవి భారంగా ఉంటుందంటున్నారు కొత్త అధ్యక్షుని నియమించే వరకు ఆ పదవిలో కొనసాగనున్నట్లు చెబుతున్నారు మరోవైపు టీబీజేపీ చీఫ్ ఎంపికపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది బీజేపీ నేతగా ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖచ్చితంగా బీసీలకే ఇస్తారని చర్చ నడుస్తోంది ఈ పదవి కోసం ఎంపీలు ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ బీజేపీ ఉపనేత పాయల్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది మరోవైపు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సైతం రాష్ట్ర అధ్యక్ష బరిలో ఉన్నట్లు తెలుస్తోంది రాష్ట్ర బీజేపీ చీఫ్ గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఆ పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు రాష్ట్ర నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే నేతనే అధ్యక్షుడిగా నియమించాలని పార్టీ శ్రేణులు అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాయి రాష్ట్రంలో 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకొని సత్తా చాటిన బీజేపీలో ఇప్పుడు పార్టీ పదవులకు ఎక్కడాలేని డిమాండ్ వచ్చింది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సత్తా చాటుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో పార్టీ పదవుల కోసం నేతలు పోటీ పడుతున్నారు జిల్లాల అధ్యక్షులుగా చేరి పార్టీలో తమ ఉనికి చాటుకునేందుకు చాలా మంది నేతలు ప్రయత్నిస్తున్నారు అందుకే స్థానికంగా కీలకంగా ఉండే ఎంపీలు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ పదవులను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ అధిష్టానం ఎవరిని నియమిస్తుందా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ పదవి కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తనకు బీజేపీ చీఫ్ పదవి భారంగా ఉందంటున్నారు. కొత్త అధ్యక్షుడిని నియమించే వరకు ఆ పదవిలో కొనసాగనున్నట్లు చెబుతున్నారు. మరోవైపు టీబీజేపీ చీఫ్ ఎంపికపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది.